మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చెలమారెడ్డి ఆధ్వర్యంలో నవనిర్మాణ దీక్షను నిర్వహించారు. కార్యకర్తలతో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని చెలమారెడ్డి పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర నిర్మాణ లక్ష్యాలను సాధించేంత వరకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంగమ్మ, డాక్టర్ పార్వతయ్య, కూనిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇచ్చిన రహితంగా మొక్కలు మొక్కలు చేసి కనీసం కూర్చోటానికి కుర్చీ కానీ నిలబడటానికి నీడ కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ని విభజించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కట్టుబట్టలతోటి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం 24 గంటలు కష్టపడుతూ ఎక్కడా కూడా బస్సులోనే ప్రయాణం చేస్తూ బస్సులోనే బస వేసి పండుకుంటూ కూడా రాజధాని నిర్మాణం కోసం ప్రతి ఒక్క అంశం మీద కూడా రోజుకి 24 గంటలు కృషి చేసుకుంటూ రాజధాని భూములలో బస్సులోనే పండుకుంటూ రాజధాని నిర్మాణం కోసం అపరిమిశ్రులు కృషి చేస్తూ ఆర్థిక వనరులు లేకపోయినా 16,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నోట్లో ఉన్నా ఏదో ఒక విధమైన రూపకల్పన చేసుకొని ప్రతి ఒక్క రూపాయిని కూడా రాజధాని నిర్మాణం కోసం పోగు చేసుకుంటూ చిన్న బాల్యంలో ఇచ్చే పిల్లల కాడించి కూడా ప్రతి ఒక్కరు వారి సందాలు వారి యొక్క రాజధాని మీద ఉన్న ప్రేమతోటి 10,000, 5,000, 2,000 కూడా కలెక్షన్ చేసి రాజధాని కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు కావాలా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడా రాజధాని నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అయ్యాం, మేము కూడా రూపాయి పెట్టుబడి పెట్టి కట్టించాం అనే గుర్తింపు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు చిన్నపిల్లలు కానించి పెద్ద స్థాయిల వరకు 10,000, 5,000 ఎవరిచ్చినా కూడా రాజధాని నిర్మాణం కోసం ఆయన చేజాపి ప్రతి ఒక్కరిని రాజధానిలో నిర్మాణంలో భాగస్వాములు కల్పించి జరగబోయే 2050 నాటికి రాజధానిలో ప్రతి ఒక్కళ్ళు కూడా రూపాయి పెట్టుబడి మాది ఉంది అనే దానికోసం గతంలో కూడా మీ భూమి మీ మట్టి అనే కార్యక్రమాన్ని గురించి రాజధాని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ నేను నా మనసుకుంటుగా వారు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అమరావతికి రైతులు ఇచ్చారు, పంట భూములు కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ మనం పాదాభివందనం చేయాలి. మనము ప్రతి ఒక్కళ్ళము ఒక రూపాయితోటి మొదలు పెట్టుకొని ఎంతైనా మన సాయశక్తుల చంద్రబాబు నాయుడు గారికి సహకరించి చేదోడు వాదోడుగా మనం ఎప్పుడైతే నిలుస్తామో ఆ రోజునే మన అమరావతి రాజధాని మనం నిర్మించుకునే వాళ్ళం అవుతాము. ఈ అవకాశంతో చంద్రబాబు నాయుడు మనందరం చేయితనిస్తేనే ఆయన ముందుకు పోవడానికి మనం ఒక ఆదర్శం. కార్మికులుగా, కష్టజీవులుగా ఈ రోజున పనిచేస్తున్నామనంటే ఆయన కూడా ఒక రైతు బిడ్డగా వచ్చి రైతులతో సహకరించి
ప్రతి వాళ్ళని తన సొంత బిడ్డలుగా చూసుకుంటూ అందరికి చేదోడు వాదుగాడు ఉంటూ చేస్తున్నారు అని అంటే, ఈ రోజున 24 గంటలు కష్టపడే ముఖ్యమంత్రి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిని మనం రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రతి చోట చెప్పుకోవటానికి గర్వించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఈ రాజధాని అవకాశం ఇవ్వటం కూడా పూర్వజన సుకృతం, దానికి మనం అందరము సహకరించాలని మాటలకి తేడా వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా విధానానికి ప్రయత్నం చేయండి. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసి ఇప్పుడు ఏదైతే ఇవాళ మన రాష్ట్రం ఎట్లా విడిపోయిందో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మనల్ని అసలు ఏమి లేకుండా ఇటు విసిరి పడేశారు. ఆ పరిధిలో మరి నారా చంద్రబాబు గారు మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆయన కృషి చేసి మన రాష్ట్రాన్ని మళ్ళీ హైదరాబాద్ని ఎట్లయితే డెవలప్ చేశారో అదే రీతిలో ఇక్కడ కూడా మనకు ఒక రాజధాని నిర్మించాలని అమరావతి అనే పేరుతో నిర్మించడానికి ఆయన ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఆ రాజధాని నిర్మాణం అనండి నవ రాష్ట్రాన్ని నిర్మాణానికి ఆయన దాదాపు 18-17 గంటలు పని చేయడం జరుగుతూ ఉంది కాబట్టి నాయకత్వం.